अंदर की नमस्कार फस्ट आफ् आल काकीना फंक्षन जरूर टीवी फंक्षन चाहिए हापी उ सिम फंक्षन इंका हापी उठे इकडनी एक् मंदिर रावाली सिम आसक्ति रावाली इकड षूट जर चलचि परश्रम इको डेवलपने अंदर ने सो सिम गस्ट माटाड़े अल्लूर सीतारामराजु आ पेर फैर उ सो स्टोरी अट्ठे फैर कैफिट मत सक्सली बेसिक विष्णुगार आये स्ट्रांग पाइंटे आये स्टोरी सलक्षण सैकंड मामूल एवरना हीरो कावाली मन ऐडेंटिफाई चुस्क उ मन पक्की कुरा उ अभी फस्ट क्वालिटी हीरो अवानी अभी आयन को नैक्स्ट सक्सल सर स्टोरी एचुन सो अभी चला इंपारटेंट स्टोरी लेकिन सिम ले अंदर चपेदे आयन की बागें विषय स्टोरी ने रीसेंट अर्जुन फल्गुन का राजराजेश्वर यानी कंटेंट चला स्ट्रांग उठाई सो इध अलागे उठद बेकम वेणुगोपाल गार कंटेंट स्ट्रांग स्टोरी चला स्ट्रांग उ स्टोरी ने बटी आड़ आये सिमी विष्णु गार स्टोरी स्ट्रांग आड़ सो इधर कल चाल मैं स्टोरी अंटदनक ప్రదీప్ గారు ఆయన పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆయన ఇంకా కసిగా పని చేస్తూ ఉంటారు అల్లూరి సీతారామరాజు గారు అంటే మేము ఈస్ట్ గోదావరి కాబట్టి మాకు ఇంకా ఎక్కువ ప్రేమ ఉంది చిన్నప్పుడు ఎవరు చూడకపోయినా ఈ పోలీస్ స్టేషన్ కొట్టారు లేదా ఇక్కడ ఇక్కడ యుద్ధం చేశారు ఎన్కౌంటర్ జరిగాయని చెప్పి చూసి చూసి చిన్నప్పటి నుంచి ఆ మౌన యాక్షన్స్ అవి చేసి అల్లూరి సీతారామరాజు అంటే తెలియని ఒక 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 ప్రేమ బాగా డెవలప్ అయింది మాకు అనుకోకుండా మేము లాస్ట్ ఇయర్ ఒక సినిమా షూటింగ్ చేసాం లంబసింగి అని ఒక సినిమా ఒక లవ్ స్టోరీ లంబసింగిలో షూట్ చేసాం దానికి నేను ప్రజెంటర్ని అక్కడ షూటింగ్ చేసేటప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో చేసాం ఒక రోజు నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే ఫుల్గా బ్లాస్ట్ చేసి పెట్టారు వీళ్ళే వీళ్ళు షూటింగ్ కోసం సార్ మాకు కూడా చెప్పకుండా బ్లాస్ట్ చేసి షూట్ చేశారు మొత్తం మెస్ చేశారు ఏంటంటే అర్జెంట్ అండి ఎమర్జెన్సీ మన వాళ్ళు అని చెప్పారు అలా చేసాయి ఇప్పుడు అది చూస్తే గుర్తొచ్చింది నాకు అది సో సార్ లంబసింగి మీరు వెళ్ళి ఉంటారు లంబసింగి లాంటి ఏరియా మీరు ప్రమోట్ చేస్తే చాలా షూటింగ్స్ జరుగుతాయి సార్ నేను చేసిన ఒక 10 షూటింగ్స్ జరిగాయి అక్కడ మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా మంచి షూటింగ్ స్పాట్ అవుతుంది డెఫినెట్గా అక్కడ ఫంక్షన్ పెడతాం మీరు కూడా రావాలి సార్ సో అలాగే ఇండస్ట్రీ వైపు నుంచి ఏంటంటే సార్ మీరు మినిస్టర్ అయిన తర్వాత సినిమా ఇక్కడ షూటింగ్ చేసుకోవడానికి సింగిల్ విండో పెట్టి పర్మిషన్ సర్వ్ ఈజీ చేసి ఇబ్బంది లేకుండా ఎవరైనా స్ట్రైట్ అవే మార్నింగ్ దిగి ఒక 2 hours 3 hours షూటింగ్ చేసుకున్నంత ఈజీగా ఫెసిలిటీస్ ఇవ్వగలిగితే ఎక్కువ షూటింగ్స్ అవుతాయి సార్ ఎందుకంటే హైదరాబాద్లో లొకేషన్స్ అన్నీ చాలా లిమిటెడ్ లొకేషన్స్ ఉంటాయి ఇక్కడ చేసినంత అక్కడ చేయడం బీచ్ కావాలన్నా విలేజ్ కావాలన్నా ఇట్లా రావాల్సిందే కాబట్టి మీరు పర్మిషన్స్ వైజ్ కొంచెం ఫెసిలిటీస్ అరేంజ్ చేయగలిగితే చాలా ఈజీగా ఇక్కడ షూటింగ్స్ చేసుకోగలుగుతాం వీలైతే డబ్బులు తీసుకుంటున్నా లొకేషన్ ఆల్రెడీ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో దాని గురించి ముఖ్యమంత్రి గారితో ఒక డిస్కషన్ జరిగింది మన ప్రాంతానికి ఫారెస్ట్ ఉంది సీ ఉంది రివర్ ఉంది లేదా కెనాల్స్ ఉన్నాయి షూటింగ్కి అనువైనటువంటి అన్ని ప్రాంతాలు ఉన్నాయి నేను ఒక 2000లో రేగపతి బాబు గారు ఒక సినిమా చేశారు కబడ్డీ కబడ్డీ మన రాజోల్లోనే అక్కిరాజు మేమంతా ఒక టీమ్గా ఉండి లొకేషన్స్ సరదాగా వాళ్ళకి ఎంత సపోర్టింగ్గా ఉండేవాళ్ళు ఇవాళ రాజోల్ ఏరియాలో షూటింగ్ చేయాలంటే ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి అప్పుడు లేవు ఇళ్లలోనే చేసేవారు యంత్రవేది కానీ ఇవన్నీ చూసాను నేను లాస్ట్ టైం మేడే ఫంక్షన్ వెళ్ళినప్పుడు చిరంజీవి గారు నేను ఒక 2.5 hours కూర్చున్నప్పుడు వారికి రిక్వెస్ట్ చేశాను ఏంటంటే తెలుగు సినిమా రంగం తెలుగువారి ప్రేమాభిమానం చేత ఎదిగినటువంటి సినీ తారలు మళ్ళీ తెలుగువారి యొక్క ప్రభావాన్ని మళ్ళీ చాటాలంటే మన ప్రాంతం చాలా అనువైంది దానికి కావలసినటువంటి అన్ని వసతులు కల్పన మేము చేస్తాము దానికి ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నారు సో మీరు అన్నట్టుగా సింగిల్ విండోలో ఇవాళ అప్లై చేసుకున్న వెంటనే వాళ్ళకి పర్మిషన్ పోలీస్ పర్మిషన్ కానీ ఎనీథింగ్ పర్మిషన్ ఇప్పించడానికి గవర్నమెంట్కి మేము చాలా పాజిటివ్ ఇచ్చేస్తాం దానికి కావాల్సిన ఫెసిలిటీస్ మీద కూడా ఒక అధ్యయనం చేసి ఆ ఫెసిలిటీ క్రియేషన్ కూడా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం
ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సినీ పరిశ్రమ అంటే కొంత అడుగులు పడేటువంటి సమయంలో మీరందరూ ఇప్పుడు కళ్యాణ్ గారు అన్నారు లంబసింగ్ గాని గుడిసె గాని లేకపోతే మరణిమిల్ గాని చూడండి కేరళ పోయి అయ్యే ఖర్చులో ఇక్కడ 20% అయిపోతుంది కోనసీమ కోనసీమ అందాలంటే ఇంకా అది మీరు కేరళలో చూసినంత ఈ క్రీక్స్ అటువంటి ఉన్నటువంటి ప్రదేశం నా రోజు చేసింది సో ఇక్కడ కావాల్సిన అవన్నీ ఫెసిలిటీస్ మీద ఒక డిస్కషన్ పెట్టి మళ్ళీ తొందరలోనే ఆ ప్యాకేజ్ మనం అనౌన్స్ చేద్దాం కళ్యాణ్ గారు మీరు కూడా మాతో పాటు వచ్చి మీకు కావాల్సిన ఒక ఏం అవసరాలు ఉన్నాయి చెప్తే దాన్ని డిస్కషన్లో పెట్టి చేయడానికి మన ప్రాంతం నుంచే యాక్టర్స్ అందరూ ఎదిగారు మన ప్రాంతం నుంచే సినీ పరిశ్రమ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది ఇక్కడ మన ప్రాంత సూర్యకాంతం గారు కానీ ఇటువంటి పెద్ద పెద్ద నటులు ఎస్వి రంగారావు గారు కానీ ఇటువంటి నటులు అందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చేవారు అంటే ఆ సందర్భం రామగోపాలరావు గారు కానీ ఈ కాకినాడకు ఒక పెద్ద చరిత్ర ఉండేది మన అటువంటి ప్రాంతం నుంచి మనం అందరం మళ్ళీ ఒక దృష్టి పెడితే సినీ రంగానికి మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది మీరు అడగాలే తప్ప చేయడానికి మాత్రం ఎక్కడ రికార్డు వేయం దీనిలో మాకు కావాల్సింది ఏంటంటే తెలుగు సినిమా రంగాన్ని ఎంత గొప్పగా తెలుగు సినిమా రంగమే కాదు అవసరమైతే దేశంలో ఉన్న వివిధ భాషల్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ షూటింగ్ చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన డిస్కషన్ కూడా జరిగింది సో ఇక్కడ సపోజ్ మహారాష్ట్ర లేకపోతే బాంబే ఇంకా వాళ్ళు కూడా చాలా ఈ ఫెసిలిటీస్ని అట్రాక్ట్ అవుతారనేటువంటిది ఉంది కనుక అది కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం దాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.